నాది ఫ్రంట్ సీటు నీది బ్యాక్ సీట్ రా. ఓకే రా. ఫ్రంట్ సీట్ అండి బ్యాక్ సీట్ అండి. అదే అన్న మమ్మల్ని తీసుకెళ్ళటానికి సుమోలు వచ్చుంటాయి కదా. సుమోలా అష్టం నుంచి సరికంతా మంచలేదురా. రెండు రోజులకే తుమ్ము వాడుకోతుంది. కనీసం ఈసారి ఇచ్చే సరికన్నా జనం మంచిది రా బాయ్. కాస్త రేటుకు అవుతుందన్నా. చూసివా. సరే అన్నా ఎంతో కొంత ఇది కానీ ఇది ఉంచు 7 o'clock 40 rupees. చూసిరా బాయ్. అరే ఏందన్నా. అరే ఆగ్రా బాయ్ చెప్పింది నువ్వు. అక్కడ కస్టమర్ వెయిటింగ్. అయితే తీసుకో. కట్ల రాసుకోపో. మనకు అలవాటే కదా. ఇగో ఫోర్ వాళ్ళు దొనుకొచ్చినాం. నమస్తే అన్న. నమస్తే రా. తమ్ముని కొట్టి నొక్కరాని ఇద్దరు తీసుకొచ్చిరేమ్రా. పురం దోస్తులనా వాళ్ళు దొరకరాకుండా గీలం తెచ్చిరేమ్రా. వాడు దొరకలేదని నీళ్ళని దొరకొచ్చినాం. వాడు ఎక్కడ ఉన్నాడో మర్యాద చెప్పండి రా. లేకపోతే జేపీ సంగతి తెలుసుగా ఓస్తే కుట్లేని కూడా వణికినారా. 1 గంట అయింది కదన్నా పార్సిల్ లెటర్ని మెస్కెళ్ళుంటాడన్నా. మెస్కెళ్ళిరా. ఈ జేపీ పేరు చెప్తే పబ్లిక్ నీళ్లు దానికనే భయపడుతుందిరా. అలాంటిది పబ్లిక్ లో పార్సల్ లేనికంటే వాడి ఖర్చు నాకు నచ్చాయి. వాడు నాకు కావాలరా. అందుకన్నా వాడిని డివైడర్కిస్తావా. లేదురా. 20 సంవత్సరాలుగా రగులుతున్న నా పగ ప్రతీకారం వాడి ద్వారానే పులి స్టాప్ పెట్టిద్దామనుకుంటున్నానా. వానికి ఏం చెప్తారో ఇలా చెప్తారో నాకు అనవసరం. కానీ వాడు మాత్రం నా శత్రువు ప్రకాశ్ రాజు గారి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి రావాలరా. ఈ బ్యాగ్ లో ఏముంది ఏం లేదు అనేది మీకు అనవసరం. కానీ మీ ముగ్గురికి కలిపి 100,000 రూపాయలు ఇచ్చారా. ఇదో 50,000 అడ్వాన్స్. నొప్పిచ్చి మాదే అన్న. నువ్వు టెన్షన్ పడుకు. పడే పెరటే డీల్ ఓకే. నువ్వు ఆరాపిచ్చారా. అదేంటన్నా ఇంతకుముందు ట్రాన్స్ఫర్ కట్టడం లేదన్నా. ఇంతలో 50,000 ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్నా. నీకు తెలుసు గారా ప్రజా ప్రతీకారం కోసం కరెక్ట్ చెప్పినవరా. అంటే భయ అప్పు చేసావన్నా. తప్పలేదురా. తప్పని కూడా అనిపించలేదురా. జస్ట్ 10 రూపాయలు ఇంటరా. అయినా సరే నా ఇంట్రెస్ట్ అల్లా ఒక్కటే ఆ ప్రకాశ్ రాజ్ గారిని ఇంట్రెస్ట్ గా లేపేయడం. అన్నా ఈ 2 నెలల్లో ఒక ఏళ్ళు పట్టుకోనా. ఎందుకురా. పట్టుకోనా చెప్తా అన్నా. మన పని సక్సెస్ అవుతానా. నిజమా. నిజమన్నా. అదే గనక జరిగితే ఉడిపి హోటల్ గ్రాండ్ గా ఉపాదించారా. జరగదు జరగదురా. వాడు ఒప్పుకోవడం అనేది జరగదు. ఒప్పుకుంటాను. అవునరా. నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. బావా మావా. బావా నువ్వు ఒప్పుకోపోతే ఎక్కడ 100,000 రూపాయలు మిస్ అవుతావని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా. కానీ నువ్వు ఒప్పుకోగానే మా కాస్కర్ అవార్డు వచ్చేంత ఆనందం ఉంది బావా. మరి జేపీని చంపడానికి ప్రకాశ్ రాజ్ ఏం ప్లాన్ చేశాడంటావు. ఆ ప్రకాశ్ రాజ్ మనకు మొబైల్ ఇచ్చాడు కదా అందులో బాంబ్. సెల్ ఫోన్ లో బాంబ. నువ్వు కావాలని అక్కడ పెట్టావా. కొంపది సగం నువ్వు తీసావా. అవునరా తీసాను. చెప్పేది పూర్తిగా రండి. రండ్రా రండి. వీడు అక్కడ ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను తీసుకొని వస్తుంటే ఆ జేపీ గారి తమ్ముడు వాచ్ అని రెడ్లేడు. వాడు ఎదురయ్యాడ్రా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఈ ఫోన్ మరి ట్రెడిషనల్ గా ఉంది. నాకు కావాలి ఈ ఫోన్. నాకు ఇవ్వకపోతే నీకు తెలుసా. తీసుకున్నా అన్నా. థ్యాంక్ యూ. ఇయ్యకపోతే ఆ జేపీ గారు చెప్తారని ఇచ్చేసాను రా. అంటే ఇప్పుడు ఆ జేపీ గారు తమ్ముడు. తమ్ము కాల్చంటేనే తెలిసి కాదురా. నమ్ము నవ్వించు. నమ్ముని ఆత్మశాంతి గురించి నమ్ముడురా. అందరూ నవ్వురా. అదే తమ్ముడు నవ్వుతున్నా. నవ్వురా నవ్వురి నవ్వురావై నవ్వురా. తమ్ముడు ఆత్మశాంతి కోసం ఇంకొకటి కూడా చేయాలన్నా. ఎందుకు అది తమ్ముడు చెప్పిన ముగ్గురిని ఎదురకూడదన్నా. నువ్వు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ జిల్లా జరిగేది అదేరా. మీ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. వాడైతే మరి పదని ఎప్పుడు నవ్వుతూ నవ్వించాం మా తమ్ముడిని. మీ ప్లాన్ గా చంపేసేది కదా అన్నా. అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే కథ నమ్మనికే నేను వీపీలు అనుకుంటున్నా. జేపీ జేపీ రా.
ఏసాజం వెపన్ తీయరా. అరే నా కాల్పే ఆది మేడం. రేయ్ మర్యాదగా వెపన్స్ కింద పడేయండి. వాళ్ళతో నువ్వేంట్రా అబ్బా పడకపోతే ఏం చేస్తావరా? ఇలాంటిది ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా? మరి మండుతున్న రాడ్డు తీసి అక్కడ అంటారు. నాకేం తెలుసు అంత పేరు తలవారు తీసుకున్నాను. మీ డైలాగులు తర్వాత ముందు మీ వెపన్స్ పెడుతున్నా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? అర్థమైందన్న. మా సైకిల్ మీకు ఇవ్వాలి అంతే కదా? సూపర్ గైస్. ఆటో మాట్లాడరా బాయ్, దీనికన్నా పైసలు ఉన్నాయో మజా కంటే మాట్లాడు. ఆటో మాట్లాడు. ఆటో చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గా టీ గాని ఇవ్వాలని తెలీదురా? అంటే మీరు బ్రష్ చేసుకున్నారో లేదో అని. సింహాలు పుల్లు బ్రష్ చేసుకుంటారా? ఎప్పుడు అర్థం చేసుకుంటారా? నాకేం కావాలో అడిగి ఉంటాం నేర్చుకుంటారా? సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ అదే వస్తున్నా రండి. అదా సార్ మైక్ కెమెరామెన్ రెడీ. కెమెరామెన్ రాలేదు ఇంకా? వచ్చాడు సార్ ఇక్కడే. టీఎస్ గా యాంకర్ కమ్ డైరెక్టర్ ని నేనే ముందు వస్తే కెమెరామెన్ రాలేదా? వచ్చాడండి. అన్నం తింటున్నాడా లెన్స్ తింటున్నాడా? హలో రే ఎక్కడ ఏ కెమెరామెన్? సార్ 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 ఏమయ్య ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి వెళ్ళాను సార్. పాట ఇంటి దగ్గర పాడుకోవయ్యా? అడవిలో పాటలు ఏంటి? పాట అంటే ఆ పాట కదా సార్, ఈ పాట సార్. ఓహో అదే స్టార్ట్ చేద్దాం సార్. డైరెక్టర్ నువ్వా నేనా? మీరేనండి. ఎక్కడ దొరికారా మీరు? ఇటు నువ్వు అటు వాడు అయినా నేను 20 ఇయర్స్ నుంచి డిస్కవరీ ఛానల్ లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టాప్ చేయాలో నా చెప్తాను. నువ్వు అది సారీ సార్. మోయ్ యాక్షన్. దిస్ ఇస్ క్రిష్. మీరు చూస్తుంది టీవీ ఎస్. సృష్టిలో ఒకే ఒక జంతువు అది బుస్సు కొడుతుంది, అదే స్నేక్. ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్. అడవిని హ్యాండ్సమ్ అన్నారు సార్, బ్యూటిఫుల్ అంటారు. నువ్వు చెప్పరా ఏమనాలో చెప్పు. వదిలేండి, మీకు ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు స్టార్ట్ అన్నారు. షిఫ్ట్ చేయండి రా, దండం పెడతాను. వస్తున్నాను సార్. రాక చస్తావా? ఇటు ఏదో బ్యాచ్ చూస్తున్నట్టుందిరా. రే ఇంతకు ఏ బ్యాచ్ అయితుందిరా? అది జేపీ బ్యాచ్ కావచ్చు, లేదా 7 సంబంధించిన బ్యాచ్ కావచ్చు. అది తెలిసిన వరకు 7 దాచి పెట్టద్దా? ఈ
పొద్దుల్లో కట్లపాము ఉంది. అక్కడే కట్లపాము ఉందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి వెధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క సార్. మోయ్, నిన్ను నిలువున కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను. పిచ్చి వేషాలు వేసావంటే ఏంటా చూస్తున్నావు? వీడు షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్. ఈరోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపావులు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి ఆడ, 2 మగ. మాడ ఉండదండి. వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటంటే విన్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఈ బ్రేక్ కాదురా మరి. యూస్లెస్ ఫెలో, లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి. Follow me. Follow me. Come on, follow. Follow me. Yes. Follow. Follow me. Yes. ఇది కట్ల పాము. పాపం బుద్ధి పాము, ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లు ఉన్నట్టే దీనికి కట్లు ఉంటాయి. ఓహో, దుండపోతలో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే మురక్కొని చచ్చిపోతాను అనుకున్నావు కదూ. ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వనురా. అది ప్లాస్టిక్ పాము, నేనే పెట్టా. వీడు నాకు తెలుసురా. ఏ నిజం చెప్పరా. మా ఊరేరా, ఆ మధ్య దొంగ సర్టిఫికెట్లు పెట్టి జాబు సంపాదించాడు పావులు పెట్టేవాడు. రే దొరికాడు, పదని పద. ఇప్పుడు మనం ఇంకో పాము గురించి తెలుసుకో. ఆ పామే ఈ పాము సీన్. వాట్ మెంటల్ యూఆర్ టాకింగ్? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ క్రిష్, వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్. ఇంగ్లీష్ తెగ మాట్లాడుతున్నావే. ఎవరైతే నీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏంటి? మా ఊర్లో పాములు పెట్టేవాడు, 4 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వీడి పేరు పాము సీను. పాము సీన్ అంటే కావాలంటే టీషర్ట్ లేపుచోండి, పొట్ట మీద పాము మచ్చ ఉంటది. చూసారా? అది చూసారు కదా, ఇదే ఈ పాము సీన్ చరిత్ర. ఉంటావు సీను, బెస్ట్ ఆఫ్ లక్. రండిరా. ఇంకేం బెస్ట్ ఆఫ్ లక్ రా పావు సీను. దా పట్టుకో, దామ్మా పట్టుకో. దా రే, నా చేత లగేజ్ అంతా మోయిస్తున్నారు రా. డైరెక్టర్ నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండిరా. మళ్ళీ కెమెరా ఇరా. అక్కర్లేదండి, కెమెరా వద్దే వద్దు. రే మన వ్యాన్ దొరికిందిరా. నీ ఉద్యోగం పోయిందిగా. ఎవరన్నారు? ఎండి ఫోన్ చేసి చెప్పాడు. రండి రండి, ఇదే మీ ఉండబోయే రాజమహల్. మేము ఇంకా తాజ్మహల్ అనుకున్నాం. అది సమాధి కదండి. నువ్వు తెచ్చింది అక్కడికి. సెటైల్ తర్వాత ముందు సెటిల్ చేయి. వాటర్ తక్కువైందని వాటర్ తాగటం మానేస్తామా? అయినా తమ ఫేస్ చూస్తే తెలుస్తుంది వదిలేరకం కాదని. అర్థమైంది కదా? ఇదిగో 2 నెలల అడ్వాన్స్ తీసుకో. థ్యాంక్స్. స్నానాల గది ఇటుంది, వంట గది ఇటుంది, బయటికి దారి అటుంది. మీరు బయలుదేరితే మా పని మేము చూసుకుంటాం. ఇల్లు జాగ్రత్త, మళ్ళీ ఇంకో ఇల్లు కావాలంటే చెప్పండి. జాగ్రత్త. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిందిరా. అబ్బా శవం కారులోనే ఉంది, దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు మీ ఇద్దరు వెళ్ళి ఆ భోజనాల సంగతి చూడండి. అవునరా, మంచి భోజనం తిని చాలా రోజులు అయింది. సేమ్ ఫీలింగ్ రా. ఇదిగో పక్కనే యబోని అని 3-స్టార్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి 5-స్టార్ లాంటి భోజనం తీసుకురండి. నేను శవం చేతిలో ఉన్న డైమండ్స్ కి కాపలక్క. శవం చేతిలో ఉన్న డైమండ్స్? శవం ఏం చేసుకుంటారా డైమండ్స్? నేను చెప్పేది నీ గురించి రా. ఏందిరా ఏందిరా ఏందిరా, ఇది తమ్ముని చంపినోడిని చంపుతావు అనుకుంటే అది ఫోటో ఎట్టుకుని అడుక్కుతింటున్నావు ఏందిరా? అన్ని చంపని గీలా కూర్చున్నామా? ఏం తిట్టానా? ఏమైందిరా నీ పౌరుషం? కొడక సీమ పరువు తీసినావు కదరా. బడ్జెట్ ప్రాబ్లం అమ్మా. జై ప్రకాష్ రెడ్డి, తమ్ముని చంపినోడి చంపుతావని మన సీమ నుంచి నీళ్ళట్టుకొచ్చినానరా? అవి తాగరా, అవి తాగితే నీ పౌరుషం నీకు తిరిగి వస్తుంది. నీళ్ళట్టుకురారా, తాగరా నా కొడక.
ఇదిరా ఆ కళ్ళలో మంట ఇదిరా గొంతులో నిప్పేదిరా అవన్నీ హీరోలకు గాను విలన్లకు కాదమ్మా ఏమయ్యిందిరా నీకు అమ్మా నీ చేతి ముద్ద తిని చాలా రోజులు అవుతుందమ్మా ఆకలితున్నా చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు మీకు టోపీ మీద బెల్ట్ మీద కనిపించే మూడు సింహాలైతే వీటి వెనకాల కనిపించిన నాలుగో సింహమేరా ఈ పోలే హాయ్ బాబాయ్ అన్నలు కూడా మధ్య మాకు సెల్యూట్ చేస్తున్నారా ఎవరు నువ్వు అన్నా నేను మీ అభిమానులు అన్నా మీరన్నా మీ ఆశలన్నా నాకు పెచ్చెక్కిపోతన్నా ఈ నేల మనదురు ఈ ఊరు మనదురు ఈ చెట్టు మనది గొట్ట మనది పెట్ట మనది తర్వాత ఏదో అన్నలన్నా అయితే నువ్వు అన్నలకు సపోర్ట్ ఇచ్చే తమ్ముడు అన్నమాట ఫుల్ గా సపోర్ట్ ఇచ్చేస్తామ్మా సపోర్ట్ ఇస్తానన్నాను కదన్నా అయినా ఇంతలా మేకప్ వేస్తారంటన్నా మేము అన్నలం కాదు అన్నల డ్రెస్ లో ఉన్న పోలీసులమే నేను కూడా పోలీసుని కాదన్నా పోలీస్ డ్రెస్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ ని ఇన్సూరెన్స్ ఏజెంట్ వా ఇక్కడేం చేస్తున్నావు అన్నలతో పాలసీలు చేయిందామని అడవిలోకి వచ్చానన్నా అన్నలతో పాలసీలు చేస్తావురా అవునన్నా ఇప్పుడు సిటీలో ఎవరినైనా చేంజ్ చేసుకున్నావు అని చెప్తున్నారన్నా అన్నలకి లైఫ్ రిస్క్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో ఆదుకున్నాం ఏ టైంలో వాళ్ళకి ఏమవుతా తెలియదని చెప్పి అన్నలతో చేయిందామని వచ్చానన్నా అయితే ఈ డ్రెస్ ఏంది అన్నా అన్నలు అడవిలో ఉంటారని తెలుసు కానన్నా ఎక్కడుంటారో ఎలా ఉంటారో తెలియదన్నా వాళ్ళు పోలీస్ డ్రెస్ ఇస్తే బాగా రియాక్ట్ అవుతారని ఈ డ్రెస్ లో వచ్చానన్నా కుమ్మితే కుమ్మేరు ఉమ్మేరేంటి ఇక్కడంతా బాగాలేనట్టుంది రా ఓపెన్ ప్లేస్ ఉంది కొంచెం లోపలికి వెళ్ళి కాచేద్దాం పదరా బానే ఉంది కదా అరే కొంచెం లోపలికి వెళ్ళి కాచేద్దాం పదరా చెప్పాం కదా అంటే ఏంది చెప్పేది వినో లోపల ఎక్కడరా ఏ రహమాన్ సంగీతంతో ఆడుకున్నట్టు ఈ పోలీసులు మనతో ఆడుకున్నారంటబ్బా అంటే ఇందాక అన్నల డ్రెస్ లో ఉన్నది పోలీసులు అయితే ఇప్పుడు పోలీసులు డ్రెస్ లో ఉన్నదే ఖచ్చితంగా అన్నలే ఆ వస్తనా ఆగండి ఆహా అక్కడ పక్కనే ఉంది అక్కయ్య నాకు నీ పాట చక్క ఓ ముచ్చాలా బొమ్మ ఓ మురిపేలా బొమ్మ నువ్వు అడుగులోన అడుగు వేసి నడుస్తూ ఉంటే ఎవడరా నువ్వు రావణం పాట పాడుతున్నావు అన్నా నేనన్నా నేను మీ అభిమానన్నా నాకు తెలుసన్నా మీరు పోలీసుల డ్రెస్ లో ఉన్న అన్నలని అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నానన్నా సపోర్ట్ చేస్తానని కదన్నా అయినా ఫుల్ గా గుమ్మేశారేంటన్నా ఎన్కౌంటర్ చేయలేదు సంతోషించు ఎన్కౌంటర్ అంటున్నారేంటి అంటే మీరు పోలీస్ డ్రెస్ లో ఉన్న అన్నలు కాదండి కాదు పోలీస్ డ్రెస్ లో ఉన్న పోలీసులు సార్ నేను పోలీస్ డ్రెస్ వేసుకుని ఇన్సూరెన్స్ చేసాను సార్ ఎప్పుడు వేసుకోను సార్ డ్రెస్ తెలుస్తుంది పోలీస్ ఎవడు ఇలా చేయడు మన నిజం తెలుసుకోకుండా కొడతారా